ఆజాదీ కా అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు 10వ రోజున పల్నాడు జిల్లాలో ఎక్కడా లేని విధంగా 1000 మీటర్ల జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఊరేగింపుగా స్థానిక ఎస్ఎస్ఎన్ కాలేజీ నుండి స్టేడియం వరకు నిర్వహించుకోవడం అదృష్టమని జిల్లా కలెక్టర్ శ్రీ శివశంకర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం త్రివర్ణ పతాక ఊరేగింపు స్టేడియం వరకు చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 1వ తారీఖు నుంచి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవం కార్యక్రమంలో ఇప్పటి వరకు పలు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా నేడు త్రివర్ణ పతాక ఊరేగింపు చేపట్టడం జరిగిందన్నారు. ఈరోజు కార్యక్రమంలో జాతీయ పతాక ఆవిష్కర్త శ్రీ పింగళి వెంకయ్య గారి మనవడు శ్రీ నరసింహ ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప విషయం అన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమం చేపట్టడంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మెంబర్ ఆఫ్ పార్లమెంటు శ్రీ లావుస్ శ్రీకృష్ణదేవరాయలు సహకరించడం జరిగిందన్నారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే స్వాతంత్రం వచ్చిందన్నారు. ఈరోజు నిర్వహించిన 1000 మీటర్ల జాతీయ పతాక ఊరేగింపు కార్యక్రమం మరోసారి స్వాతంత్ర సముపార్జన సమయంలో ఉన్న ఉత్సాహాన్ని గుర్తు చేసిందన్నారు. విద్యార్థులు భారతదేశ ఔన్నత్యాన్ని గుర్తించి తుది శ్వాస వరకు దేశీయ భావాన్ని కలిగి ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ భారతదేశం ఎన్నో దేశాలకు ఆదర్శం అన్నారు. వారు యుద్ధాలు చేసి స్వాతంత్రం తెచ్చుకుంటే మనం అహింస మార్గాన్ని ఎంచుకుని స్వార్థ స్వాతంత్రాన్ని పొందడం జరిగిందన్నారు. అహింస, శాంతి తదితర అంశాలు ఇతర దేశాలకు కూడా ఆదర్శంగా నిలిచాయి అన్నారు. భావితరాలకు స్వాతంత్ర స్ఫూర్తిని తెలిపే విధంగా నేడు 1000 మీటర్ల జాతీయ పతాక ఊరేగింపు నిర్వహించుకోవటం గొప్ప విషయం అన్నారు. ఇంగ్లాండ్ దేశం ఎన్నో వనరులు ఉన్నప్పటికీ మనం అహింస మార్గం ద్వారా స్వాతంత్రం పొందడం జరిగిందన్నారు. శాసన మండలి సభ్యులు శ్రీ లక్ష్మణరావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చిందని, అయినప్పటికీ నేడు ఆర్థిక సామాజిక స్వాతంత్రం రావాల్సి ఉందని, అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. విద్య, వైద్య, ఆరోగ్య తదితర అంశాల్లో పల్నాడు జిల్లాను ముందు ఉండే విధంగా ఆంధ్రం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరో శాసన మండలి సభ్యులు జంగ కృష్ణమూర్తి మాట్లాడుతూ అలనాటి స్వాతంత్ర యోధుల త్యాగ ఫలితమే మనకు స్వాతంత్రం వచ్చిందని, దాని స్ఫూర్తితో నేడు జాతీయ పతాక ఊరేగింపు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణ, స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు తదితరులు మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు అయిన తర్వాత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడంతో పాటు 75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలు కూడా ఒకేసారి నిర్వహించుకోవడం ఒక వరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ పతాక ఆవిష్కర్త శ్రీ పింగళి వెంకయ్య మనవడు నరసింహ మాట్లాడుతూ జాతీయ పతాక ఆవిష్కరణ గురించి విస్తృత ప్రాచుర్యం పొందిన ఒక కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 12వ తేదీన పింగళి వెంకయ్య కూతుర్ని మాచర్లలో ఇంటికి వచ్చి సముచిత రీతిలో సత్కరించడం ద్వారా విస్తృత ప్రాచుర్యం పొందిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కుటుంబంలో పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. తొలుత జిల్లా కలెక్టర్ శ్రీ శివశంకర్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు శాసనసభ్యులతో కలిసి ఎస్ఎస్ఎన్ కాలేజీ నుండి జాతీయ పతాక ఊరేగింపును లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం స్టేడియంలో నిర్వహించిన ముగింపు సభలో జాతీయ పతాకాన్ని వలయాకారంలో ఏర్పాటు చేశారు. అక్కడ నిర్వహించిన పిరమిడ్ స్కూలు విన్యాసాలు, కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకర్షించాయి. సత్కరించారు. మరి ఈ రోజున నరసింహం గారిని పెంగళి వెంకయ్య గారి కుమారుడు
వారిని సత్కరిస్తున్నారు ఎమ్మెల్సీ గారు లక్ష్మీరావు గారు నరసింహం గారిని. అదేవిధంగా మరి ఎంతటి పవిత్ర కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇక్కడ మనం చేస్తూ ఉన్నాం. మూడు రంగుల జెండా రూపకర్త భారతదేశానికి మన రాష్ట్రమే ఈ రెండు మూడు రంగుల జెండా రూపకర్త ఉండటం మన అదృష్టంగా భావిస్తున్నాం. మరి వారి మరి మనములు నరసింహారావు గారికి ఈరోజు సన్మానం చేసుకోవాలి. చాలా గొప్పగా ఉన్నది. మరి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎమ్మెల్సీ గారు అందరూ కూడా సత్కరించారు ఈ కార్యక్రమానికి. ఓకే సార్, థ్యాంక్ యూ. దానికి ఎంతో గౌరవంతో మీరంతా మరొకసారి భారతదేశానికి స్వతంత్రం ఇప్పించారా అన్న క్లుప్ ఈరోజు నరసింహారావు పైన అంతా కూడా తిరగడం చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది. ఈ భారత అమృతోత్సవంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన సమయాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని మనం అత్యంత దిగ్విజయంగా నరసారావుపేటలో ఉన్నటువంటి విద్యార్థులు నిర్వహించడం అద్భుతంగా ఉంది. దీని వెనుకల ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఎంపీ గారు అయితేనేమి, అలాగే మన కలెక్టర్ గారు ముఖ్యంగా ఆయన కూడా మంచి ఉత్సాహాన్ని కనబరిచి ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి విద్యార్థులు ఎల్లప్పుడూ భారతదేశ గౌరవాన్ని తమ తుది శ్వాస ఉన్నంత వరకు నిలబెడతారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్. దేశవ్యాప్తంగా మన ప్రాంతంలో కూడా జరిగింది. పల్నాడు జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో స్వాతంత్ర పోరాటం జరిగింది. మాచర్ల దగ్గర మించాలపాడు గ్రామంలో కందిగంటి హనుమంతు పుల్లారి పోరాటం నిర్వహించాడు. 1922 కందిగంటి హనుమంతుని కాల్చి చంపేశారు బ్రిటిష్ వాడు. 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం నుంచి 1947 దాకా జాతీయ కాంగ్రెస్, గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ మొదలైన వాళ్లతో పాటు అనేక మంది విప్లవకారులు, ఉదాహరణకి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, వాళ్ళు ముగ్గురు ఉలితీయబడే నాటికి వాళ్ళ వయస్సు కేవలం 24 సంవత్సరాలు. అల్లూరి సీతారామరాజు కాల్చి చంపబడే నాటికి ఆయన వయసు కేవలం 27 ఏళ్ళు. అనేక వేల మంది ఉరితీయబడ్డారు, అనేక లక్షల మంది కాల్చి చంపబడ్డారు. వాళ్ళందరి త్యాగాల ఫలితమే ఈరోజు మన స్వాతంత్ర్యం. పల్నాడు జిల్లా 4 నెలల క్రితమే ఏర్పడింది. ఈ జిల్లా అభివృద్ధి చెందాలి. ఈ 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పల్నాడు జిల్లా మరింత అభివృద్ధి చెందాలి. వ్యవసాయం, ఇరిగేషన్, విద్య, ఆరోగ్యం.